हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी शिवानी मनमु रीसेंट गा ट्रेंडिंग टॉपिक्स मीद वीडियोस चेस्तुन्नामु सो ई रोज टॉपिक एंटंटे सुकेश चंद्रशेखर अने व्यक्ति केसीआर की 75 कोट्लु लंचम इच्चिनट्टु ओक लेटर अयिते रिलीज चेशारु मरी आ लंचम इच्चिंदि निजमा कादा दानि गुरिंचि मरिन्नि विवरालु मनतो पाटु ई रोज श्रवण कुमार गारु उन्नारु आयनतो अडिगि तेलुसुकुंदाम नमस्कारं सर नमस्कारं एला उन्नारु सर मरी ओक सुकेश चंद्रशेखर अने व्यक्ति కేసీఆర్ గారికి 75 కోట్లు లంచం ఇచ్చాను అనే లెటర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఇది ఎంతవరకు నిజం అంటారు సుకేష్ చంద్రశేఖర్ ఇతను ఎవరంటే జైల్లో ఆల్రెడీ ఉన్నాడు జైల్లో ఉన్న ఖైదీ తన ఒక లెటర్ తన లాయర్ ద్వారా విడుదల చేస్తూ కేజ్రీవాల్ సూచనల మేరకు హైదరాబాద్లో తన పార్టీ ఆఫీసులో కేసీఆర్కు 75 కోట్ల రూపాయలు చేరవేశాను అది ఆ పార్టీ ఆఫీసులో వాళ్ళ సూచనల మేరకు ఒక కారులో పార్కింగ్లో ఉన్న కారులో నేను డబ్బులు అందివేయడం జరిగిందని చెప్పి ఒక లెటర్ ద్వారా చెప్పడైతే చెప్పాడు సో ఇప్పుడు సంచలనమై కూర్చుంది ఇక్కడ వాస్తవానికి ఈ కేజ్రీవాల్ సూచన మేరకు ఇస్తున్నా అంటున్నాడు ఇక్కడ ఈ చంద్రశేఖర్ కేజ్రీవాల్ సూచన మేరకు కేసీఆర్కి ఇస్తున్నా అంటున్నాడు పార్టీ విరాళంగా ఇచ్చానంటున్నాడు అసలు లంచ రూపంలో ఇచ్చానంటున్నాడు అసలు ఎందుకు అతని మీద ఆరోపణ చేయాల్సి వచ్చిందో ఏంటో ఎందుకంటే ఇతను చంద్రశేఖర్ అంటే ఇప్పుడే కాదు గతంలో కూడా కేజ్రీవాల్కి ఇచ్చాను అలా మినిస్టర్ ఉన్నట్టు అతనికి ఇచ్చాను ఆ పార్టీ 60 లక్షలు ఇచ్చానని చెప్పి తను ఆల్రెడీ 2 సార్లు వ్యాఖ్యానం చేయడం జరిగింది ఇది రాజకీయ నేపథ్యంతో చేయబడుతుందని చెప్పేసి కేజ్రీవాల్ అంటున్నాడు సరే ఇది నిజమా కాదని మళ్ళీ దర్యాప్తు చేయాల్సి వస్తే చేస్తారేమో వేచి చూద్దాం నిన్నే కదా వెళ్ళనిచ్చింది సరే దీని పరిణామాలు ఎలా ఉంటాయనేది దర్యాప్తు అధికారులు చేస్తే కానీ తెలియదు సార్ ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆల్రెడీ జైల్లో ఉన్నారు అసలు ఆ సుకేష్ చంద్రశేఖర్ ఆ వ్యక్తి ఎవరు అతనికి ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది సో ఈ సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక ఇప్పుడు క్రిమినల్గా చెప్పాలి నిందితుడిగా చెప్పాలి ఇక్కడ తను ఏంటంటే స్వతహాగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అతను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి సరే తన కుటుంబ నేపథ్యం చూస్తే అంతా కూడా మిడిల్ క్లాస్ ఉంది సో తను ఇతను చంద్రశేఖర్ గతంలో తన సమీప బంధువుని ఆర్థిక నేరం వాళ్ళకు ఒక 2-4 కోట్ల రూపాయలు మోసం చేసినట్టుగాను దానివల్ల వాళ్ళకు గొడవ అవ్వడం కేసు అవ్వడం ఆ కేసులో జైలుకి వెళ్ళి రావడం ఇట్లాంటివి కూడా తన చరిత్రలో అంతా కూడా ఈ చీటింగ్ వ్యవహారంగానే కనిపిస్తుంది పైగా తాను సెలబ్రిటీ హోదాగా ప్రదర్శించడం నాకు రాజకీయ నాయకులు వాళ్ళు తెలుసు ఈ సినిమా తారలు తెలుసు ఇలా అంటూనే తను ఒక సినీ నటిని కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది సరే ఈ నేపథ్యంలో తను ఒక ఈ మర్చెంట్ అతనికి సో మర్చెంట్ ఏజ్ వాళ్లకు ఒక కేసు విషయంలో మీకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పేసి 200 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడని అది కేసు అయింది సో ఆ 200 చీటింగ్ కేసులో పెద్ద అమౌంట్ కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ కేసు అయింది దాని కేసులో జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కటిగా అతను మరి ఎందుకు చేస్తున్నాడో ఆరోపణ అయితే చేస్తున్నాడు పార్టీ కేజ్రీవాల్ పార్టీకి పార్టీ విరాళంగా ఇచ్చానని సో అదేవిధంగా ఈ నేపథ్యంలో ఇప్పుడు తన వార్తల్లో ఉండడానికి చేస్తున్నాడా నిజంగా ఇచ్చాడా అని దర్యాప్తు చేసే కానీ తెలియదు సార్ ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి నేను ఇలాగా లంచం ఒకరికి ఇచ్చానని చెప్పేసి అంటున్నారు అది రాజకీయ పరంగా జరిగిందని చెప్పేసి కేజ్రీవాల్ గారు అంటున్నారు అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నమ్మచ్చు అంటారు ఇక్కడ తను ఒక ఆల్రెడీ జైల్లో ఉన్న వ్యక్తి అంత మాత్రాన అతన్ని నమ్మాలా వద్ద అనేది కాకుండా అతను చెప్తున్న ఆరోపణ యొక్క నేపథ్యం ఏంటి అని కూడా చూడాలి ఇక్కడ కేజ్రీవాల్ అనేది ఏంటంటే బీజేపీ పార్టీ కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీని మమ్మల్ని ప్రాపకండం చేయడానికి క్రిమినల్స్ లేదా వీళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తులతోటి ఇలా ఆరోపణ చేస్తున్నారని చెప్తున్నారు సహజంగా మనం చూస్తుంటే ఈ ఈడీ దర్యాప్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ కావడం కానీ కూడా మన ఫామ్ హౌస్ కేసులో చూసాం వాళ్ళు స్పష్టంగా చెప్పారు మీరు మాకు చెప్పినట్టు వింటేనేమో లేదంటే ఈడీ రైట్స్ ఆ రైట్స్ అయితే అన్నారు ఆ రైట్స్ అయిన వాళ్ళు కూడా ఆ తర్వాత పార్టీ మారడాలు లేదా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడాలు ఇవన్నీ చూస్తుంటే ఆ విధంగా చూస్తే ఇప్పుడు సుకేష్ చెప్పింది ఒక రకంగా రాజకీయ డ్రామా అని కూడా అనవచ్చు లేదా నిజంగా ఇతను కనుక ఆరోపిస్తుంది నిజమై ఉంటే ఇది మళ్ళీ ఎంక్వైరీ చేయాలి ఈడీ దర్యాప్తు చేయాల్సిందే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైన ఎవరికి చివరికి బెనిఫిషియర్స్ ఎవరు ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగం వస్తుంది ఒకవేళ నిజంగా ఇతడు కనుక డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమైతే అందరూ కూడా శిక్షారులు అవుతారు ఇచ్చిన ఇతను శిక్షారులు అవుతాడు ఇవ లేదంటే అత తీసుకున్నటువంటి ఇప్పుడు కేజ్రీవాల్ అయితే ఇక్కడ కేసీఆర్ అంతా కూడా శిక్షారులు అవుతాయి కానీ ఇది ఒక రాజకీయ ఆరోపణగానే చూడాలి ఎందుకంటే దర్యాప్తు జరగట్లేదు ఒకవేళ దర్యాప్తు నిజంగా దర్యాప్తులోకి వెళ్ళి ఎంక్వైరీ జరిగితే అతను నిజమా భయ అబద్ధం చెప్తున్నాడు కూడా బయటపడతాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్